గుంటూరు బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర టెంపుల్ నందు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్ను పోతురాజు, సెక్రటరీ మహిపతి రామాంజనేయులు, ట్రెజరర్ పి శేషమ్మ, గౌరవ అధ్యక్షులు శ్రీ వేములపల్లి విఠలవారు మరియు శ్రీ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎక్స్ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ దేవినేని కరుణ చంద్రబాబు పాల్గొనడం జరిగింది. అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి ఆలహరి, కొర్రపాటి నాగేశ్వరరావు, ఆల శ్రీలక్ష్మి, అరుణ కూటమి పార్టీ నాయకులు, శ్రీ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన ట్రస్ట్ గురించి ఒక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్, జై భారత మాతాకి, జై గోమాత, 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 భారత మా వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడిన కుటుంబాలందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. విఠల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం మొత్తం కలిసి ఈరోజు 900 మంది కుటుంబాలకి నిత్యావసర సరుకుల్ని లంక గ్రామాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వరదలు చాలా మంది జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగించాయి, వేదనను కలిగించాయి. పూర్తిగా వారందరి జీవితాన్ని మనం బాగు చేయలేకపోయినా ప్రతి ఒక్కరు చేయి చేయగలిస్తే వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తే కాస్త అయినా వాళ్ళు మెరుగుపడతారు, వాళ్ళ జీవన విధానం తొందరగానే బయటపడతారు అనే ఒక మంచి ఉద్దేశంలో ఈరోజు లంక గ్రామాలకి వీరందరూ కలిసి ఈ సరుకుల్ని, నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రజలకి ఎప్పుడు అవసరమైన సమాజంలో మనిషి ఎప్పుడు తోడుగా ఉండాలి. ఇలా ఉంటే ఎలాంటి విపత్తులైనా మనం అందరం చాలా నీట్గా ఎదుర్కోగలము అని ఇలాంటివన్నీ కూడా చాటి చెప్తున్నా. అతి తక్కువ టైంలోనే అందరి యొక్క ఆదరాభిమానాలు కోరుకుంటుంది, వారి యొక్క ఆదరాభిమానాలతో ముందుకెళ్తూ వస్తుంది. మన ట్రస్టు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన ట్రస్టు. పేద బడుగు వర్గాలకు మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ మన ట్రస్ట్ సహాయ సహకారాలు చేస్తుంది. మన ట్రస్ట్ చైర్మన్ గారు పోతురాజు గారు, నేను సెక్రటరీని, ఇలాగా కార్యవర్గ సభ్యులు శేషం గారు, పొట్టి కామేశ్వరరావు గారు, ఇలాగ అనేకమైన మంది ఉన్నారు. వీరందరి యొక్క సహాయ సహకారాలతో మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎవరైనా సరే ఆకలితో కానీ ఏదన్నా బాధపడుతున్నప్పుడు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి. డెఫినెట్గా మా మిత్రబృందం ఆ వారిని విజిట్ చేసి పరిశీలించి తప్పకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది. ముందు ముందు కూడా మన ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతుంది. ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినా సరే, ఎలాంటి విపత్తు వచ్చినా సరే మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ముందుండి ప్రతి ఒక్కరికి వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. జై భారత మాతాకి. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చేయ కార్యక్రమాలు మన సభ్యులందరూ తెలియజేసి ఉన్నారు. ఈ రోజు వరద బాధితుల సందర్భంగా 910 కుటుంబాలకు లంక గ్రామాలు, వేమూరు నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు, పెదలంక, పెసర్లంక, జువ్వలపాలెం పరిధిలో ఉన్న గ్రామాలకి వరద బాధ తీసుకెళ్తున్నాము. మా చేతనైన వృత్తికి మేము సహాయం చేస్తున్నాము. వారు సహకరించిన ప్రతి ఒక్క దాతకి వారి కుటుంబ సమేతంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మా కార్యవర్గ సభ్యులు కానీ, మా కమిటీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారండి. రెండే రెండు రోజులు కలెక్ట్ చేశాము. మాకు విఠల్ గారు కూడా బాగా బాధ్యత ఇస్తున్నారు. వెంకటరావు మాకు వెన్ను మొక్కలు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళని ఇంకా పేరు చెప్పొద్దు అంటారు. మేము వాళ్ళు చెప్పొచ్చి మేము సందర్భంగా కూడా చెప్తున్నాను. చాలా చాలా మంచి వాళ్ళు అండి. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. 5 లక్షల రూపాయలతో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. ఈ అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రులందరూ కూడా మీ సహకారాలు మాకు కావాలని, ఎవరు ఉండాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.